ఇవాళ తమిళనాడు యొక్క రాష్ట్ర జిఎస్డిపి స్థూల ఉత్పత్తి 2023-24 సంవత్సరానికి గనక మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 28 లక్షల కోట్ల జిఎస్డిపి తమిళనాడు రాష్ట్రానికి ఉంది. 28 లక్షల జిఎస్డిపి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో ప్రతి రాష్ట్రం కూడా వాళ్లకు ఉన్నటువంటి జిఎస్డిపిలో 2023-24 సంవత్సరానికి గాను 3% వాళ్ళు ఓపెన్ మార్కెట్ బోరింగ్ అంటే అప్పు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది, 3%. సో ఆ రకంగా చూసినట్లయితే తమిళనాడుకి దాదాపుగా ఈ సంవత్సరం 84 నుంచి 85 వేల కోట్ల రూపాయల అప్పు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళ నెట్ బోరోయింగ్ సీలింగ్ అది. కాబట్టి ఆ రకంగా చూసినట్లయితే తమిళనాడు వాళ్లకు ఉన్నటువంటి రుణ పరిమితులు కేవలం 50 శాతానికి లోపుగానే ఇంకా వాళ్ళు అప్పు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ వైపు వేలెత్తి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తమిళనాడు జిఎస్డిపి సెకండ్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. తమిళనాడు మహారాష్ట్ర తర్వాత 2వ అత్యంత ధనిక రాష్ట్రం తమిళనాడు. వాళ్ళ యొక్క జిఎస్డిపి అదేవిధంగా ఉంటుంది, వాళ్ళ ఎకానమీ కూడా మన రాష్ట్రానికంతే 2 ఇంతలు ఆదాయం కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం తమిళనాడుకి. కాబట్టి 40 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి 4 నెలల కాలంలో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అంటే దాన్ని ఏమి ఆక్షేపించాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ జస్టిఫైడ్. కానీ మన రాష్ట్రం మనకి ఆర్థిక సంవత్సరం మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏదైతే నెట్ బారోయింగ్ సీలింగ్ ఇచ్చారో 30,275 కోట్లు, దానిలో ఇప్పటికే 97.44% వాడేసుకుని 29,500 కోట్ల రూపాయలు అప్పు చేసేసాం. అంటే మనకున్నటువంటి లిమిట్లో సీలింగ్లో 97.44% ఫస్ట్ 4 మంత్స్లోనే మనం అప్పు తీసేసుకున్నాం. అంత అప్పు చేసి వాళ్ళ జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి అప్పుల్లో. ఈ 4 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రతి మంగళవారం మనం రిజర్వ్ బ్యాంక్ వద్దకు వెళ్ళి అప్పు చేస్తూ ఉంటాం, తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదటి 4 నెలల కాలంలో 17 సార్లు రిజర్వ్ బ్యాంకు ఈ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ సంబంధించి ఆక్షన్ నిర్వహించి ఈ అప్పులు ఇచ్చే కార్యక్రమం చేపడితే 17 సార్లలో 17 మంగళవారాల్లో 14 మంగళవారాలు మన రాష్ట్రం బొచ్చుబెట్టుకుని వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ గేట్ వద్ద నుంచింది. 14 వారాలండి, 17 మంగళవారాల్లో 14 మంగళవారాలు మనం బొచ్చుతో సిద్ధంగా ఉన్నాం రిజర్వ్ బ్యాంక్ దగ్గర. మరే ఇతర రాష్ట్రం, నాట్ ఈవెన్ తమిళనాడు, దేశంలో మరే ఇతర రాష్ట్రం మొదటి 4 నెలల కాలంలోనే ఇన్నిసార్లు ఆర్బీఐ గుమ్మం తొక్కలేదు. ఆ రకంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ 1, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లోన్ తీసుకున్న అంశంలో ఆర్బీఐ నుంచి ఈ ఫస్ట్ 4 మంత్స్లో ఏపీ ఆక్యుపైస్ ది 1 ప్లేస్. ఆ తర్వాత తమిళనాడు వస్తుంది. ఇంకా మిగతా అనేక రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే చాలా తక్కువగా అప్పు తీసుకున్నటువంటి పరిస్థితి ఆర్బీఐ నుంచి. ఆంధ్రప్రదేశ్ 29,500 కోట్లు అప్పు చేస్తే ఈ 4 నెలల కాలంలో, మహారాష్ట్ర కేవలం 23,000 కోట్లు, మనకంటే చాలా పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ 20,500 కోట్లు, తెలంగాణ పొరుగున్నటువంటి తెలంగాణ కేవలం 17,000 కోట్లు. అదేవిధంగా ఇంకొక పొరుగు రాష్ట్రం అయినటువంటి కర్ణాటక 1 రూపాయి కూడా అప్పు చేయలేదండి. ఈ మొదటి 4 నెలల కాలంలో కర్ణాటక 1 రూపాయి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు చేయలా. మన రాష్ట్ర దౌర్భాగ్యం చూడండి, 29,500 కోట్లు. ఇంకొక పొరుగు రాష్ట్రం అయినటువంటి ఒడిశా 1 రూపాయి అప్పు చేయాలి ఆర్బీఐ దగ్గర నుంచి ఈ ఫస్ట్ 4 మంత్స్లో, నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. కానీ మనం దేశంలోనే 2వ స్థానం, అత్యధిక అప్పులు చేసినటువంటి రాష్ట్రాల జాబితాలో ఆర్బీఐ నుంచి 2వ స్థానం. వెరాజ్ కర్ణాటక అండ్ ఒడిశా రెండు పొరుగు రాష్ట్రాలు 1 రూపాయి కూడా అప్పు చేయకుండా చక్కగా వాళ్ళు పరిపాలన సాగిస్తున్నాయి ఈ మొదటి 4 నెలల్లో. అదేవిధంగా ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రం అయినటువంటి జార్ఖండ్ కూడా 1 రూపాయి అప్పు చేయలా. ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఆర్బీఐ నుంచి ఈ 4 నెలల కాలంలో 1 రూపాయి అప్పు చేయలా. మరి ఆ రకంగా దేశంలో దాదాపుగా 5 రాష్ట్రాలు 1 రూపాయి కూడా అప్పు చేయనటువంటి పరిస్థితులు ఆర్బీఐ నుంచి ఉంటే మనం మాత్రం 29,500 కోట్లు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి రికార్డు నెలకొల్పారు సార్,
ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకునే విషయంలో ఆల్ టైమ్ రికార్డ్, మీరు నెలకొల్పినటువంటి రికార్డు. మీకు డెఫినెట్గా ఒక అవార్డు, ఒక ఫ్రేమ్ కట్టించి మీకు ఇవ్వాల్సిందే. మీ కార్యాలయంలో చక్కగా మీరు గాడుకి ఏలాడి తీసుకోవచ్చు. అదేవిధంగా పెద్ద రాష్ట్రాలు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే కేవలం 9,500 కోట్లు, వెస్ట్ బెంగాల్ 6,500 కోట్లు, మధ్యప్రదేశ్ 6,000 కోట్లు, గుజరాత్ కేవలం 5,500 కోట్లు, బీహార్ వెనుకబడినటువంటి రాష్ట్రం, వాళ్ళు కేవలం 4,000 కోట్లు, ఇంకొక పొరుగు రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ కేవలం 3,000 కోట్లు. ఇట్లా చూస్తే మన రాష్ట్రం కంటే చాలా తక్కువగా, దక్షిణాది రాష్ట్రం కేరళ కేవలం 12,500 కోట్లు. ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత విచ్చలవిడిగా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయలేదు, ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోలేదు. అసలు ఎంత దౌర్భాగ్యం అంటే, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసంలో, అంటే ఫస్ట్ మంత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి నెల ఏప్రిల్లో ఫస్ట్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళింది కూడా మన రాష్ట్రమే. ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ ఈ ఆర్బీఐ మంగళవారం ఈ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ఆక్షను ఆర్బీఐ దగ్గర జరిగితే ఫస్ట్ బొచ్చబట్టుకుని వెళ్ళింది ఆర్బీఐ దగ్గరికే. 3,000 కోట్ల రూపాయలతో బోణీ కొట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, బోణీ కూడా మీదే. అసలు ఆ మంగళవారం ఏ ఒక్క రాష్ట్రం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళలేదండి. ఎవడైనా ఏదో ఎలా ఉందంటే, ఉదయాన్నే మనం దుకాణం షట్టర్ ఎత్తి అసలు ఏమీ వ్యాపారం మొదలుపెట్టకుండానే, రూపాయి కూడా సంపాదించకుండానే దుకాణం ఎదురుకు నుంచి అయ్యా ధర్మం చేయండి అంటే ఎలా ఉంటుంది? అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. నిజంగా సిగ్గుపడాలి కదా మనందరం కూడా. దేశంలో ఏ ఇతర రాష్ట్రానికి అవసరం లేని రోజున, దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా ఆర్బీఐ దగ్గరికి బొచ్చ పట్టుకుని వెళ్ళని రోజున జగన్మోహన్ రెడ్డి గారు తయారైపోయారండి. ఫస్ట్ మంగళవారం ఏప్రిల్ 5, అంత అవసరమే వచ్చిందండి? ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ వీకే వెళ్ళిపోతారా మీరు అప్పు కోసం 3,000 కోట్ల రూపాయలు? ఆ వారం దేశంలో ఏ ఇతర రాష్ట్రమైనా అప్పు కోసం వెళ్ళారా? వెళ్ళలేదు కదా. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి ఎందుకు పట్టింది? కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఆర్బీఐ నివేదికల్లో ఉన్నటువంటి అంశాలే నేను ఇవాళ మీ ముందు ఉంచుతున్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తున్నా, ఎందుకంత అవసరం వచ్చింది? మిగతా రాష్ట్రాలకి లేనంత అవసరం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? పోనీ డబ్బంతా తీసుకొచ్చి మీరేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేస్తూ ఉన్నారంటే అది లేదు కదా. ఇవాళ గత 10 రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల మనం అనేక రకాలైనటువంటి చిత్రాలు చూస్తూ ఉన్నాం. మునిగిపోయినటువంటి జగనన్న కాలనీలు చూస్తున్నాం, గుంటలమయమైపోయి మునిగిపోయినటువంటి రోడ్లు చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రాజెక్టుల దగ్గర నియంత్రించలేనటువంటి వరదలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా మీరు పైసా దేనికి ఖర్చు చేయలేదు కదా. 29,500 కోట్లతో దేశంలోనే అప్పులు చేయటంలో ఆర్బీఐ నుంచి ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మీరు ఇవాళ ఆ డబ్బంతా ఏం చేస్తూ ఉన్నారో ఎవరికి తెలీదు. పోనీ సంక్షేమ కార్యక్రమాలకి ఏమన్నా విచ్చలవిడిగా ఇస్తూ ఉన్నారా మీరు చెప్తున్నట్టు? అది లేదు కదా. అమ్మఒడి కార్యక్రమం, మీ బటన్లన్నీ కూడా ఉత్తుత్తి బటన్లుగా మారిపోయినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చే ఆ 13,000 రూపాయల్లో కూడా ఇప్పటికీ సగానికి సగం ఇవ్వలేదు కదా. చాలామంది తల్లులకి 6,000, 7,000 ఆ రకంగా వాళ్ళ ఖాతాల్లో జమ అయినటువంటి పరిస్థితి. మరి ఇంత విచ్చలవిడిగా అత్యధిక సార్లు ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం వెళ్ళి, దేశంలో మరే ఇతర రాష్ట్రం వెళ్ళనన్నిసార్లు మీరు ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం వెళ్ళి, మీకున్నటువంటి రుణ పరిమితిలో 97.44% రుణాన్ని మొదటి 4 నెలల్లోనే వాడేసి 29,500 కోట్ల రూపాయలు అప్పు చేసి, దేశంలోనే ఆర్బీఐ నుంచి అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో రాష్ట్రాన్ని 2వ స్థానంలో నిలబెట్టి మీరు ఏమి సాధించారు?